తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యొక్క మహత్తరమైన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినందున భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా దానికి కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో అభియాన్ చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కారంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక మహాత్మా గాంధీ బొమ్మ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి పురవైదులకొండ రాహుల్ గాంధీ యొక్క సందేశాన్ని కరపత్రాల రూపంలో స్థానిక ప్రజలకు పాదయాత్ర చేసుకుంటూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కులాల పరంగా మతాల పరంగా విచ్ఛిన్నమవుతున్న భారతదేశాన్ని ఏకం చేయడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర. ఈ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు లేనంతగా విపరీతమైన నిరుద్యోగం పెరిగిపోయింది. దేశం యొక్క అభివృద్ధి దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి పూర్తిగా శూన్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఉంది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ ఖాన్, నిడదవోలు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్థానపతి ఉషారాణి, బొద్దన లక్ష్మణరావు, జీవి సత్యనారాయణ, జహా జిలాని, వరప్రసాద్, కొలిచెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముక్కలు ముక్కలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె తీర్చేందుకు ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం భారత్ జోడో యాత్ర. 145 రోజులు ఈ భారత్ జోడో యాత్రలో కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిడదవోలు పట్టణంలో నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిడదవోలులో మరి కరపత్రాలు పంచుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మేము గాంధీ గారి దగ్గర పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.